సార్ ఇది ఇప్పుడు కమిట్మెంట్ అనేది బాగా ఈ మధ్యన ఎక్కువ వినపడుతుంది కదా బయట హీరో హీరోయిన్ హీరోయిన్ల విషయంలో సంబంధించి కమిట్మెంట్లు అని లేకపోతే కాస్టింగ్ కౌచ్లు అని బాగా విపరీతంగా వస్తుంది కదా. మీ 40 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు, మీ నాలెడ్జ్ ప్రకారం ఏంటిది ఇది ఇది ఎలా చూసారు అప్పటి నుంచి ఇప్పటి వరకు మారింది? కమిట్మెంట్లు అనేది ఎవరో కొత్తగా వచ్చిన వాళ్ళు తప్పితే అండి, స్టార్స్ కానీ అటువంటి వాళ్ళు కానీ ఏమి సంబంధం ఉండదు సార్. ఇవన్నీ పుకార్లు తప్పితే కొన్ని సినిమా అవకాశాలకి వాళ్ళు వచ్చి ఏదో మాకు ఇది కావాలి ఇది అని అంటారు తప్పితే అండి, మనం అలాగే ఎప్పుడు మేము చేసిన సినిమాలు ఇంతవరకు అలా జరగలేదు సార్. అది సరే సార్. ఇంకా మీ ప్రజెంట్ వర్క్స్ ఏంటి, ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి సార్? ఫ్యూచర్ ప్లాన్స్ అంటే ఇగో ఇప్పుడు 3 సినిమాలు చేస్తున్నామని, ఇది అయిపోయాక తర్వాత ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం. ఓకే, అంటే కానీ ముందే ప్లాన్ చేసుకునేది ఏమో. అబ్బా ప్రస్తుతానికైతే హ్యాపీగానే ఉన్నారు? మీకు హ్యాపీగానే ఉన్నానండి. కష్టాలు ఏమి ప్రస్తుతానికి? కష్టాలు ఏం లేవు కదా. కష్టాలు మనిషికి ఉంటాయి కదండి అందరికీ. అంటే ఇది వరకు ఉన్నంత, అంటే ఒక 5 సంవత్సరాల మధ్యలో పడినంత కష్టాలు అంత లేదండి. ఇప్పుడు కొద్దిగా ఇప్పుడు ఆ డిప్రెషన్ నుంచి బయటకు వచ్చాం. డిప్రెషన్ నుంచి బయటకు వచ్చారు, కొద్దిగా ఫైనాన్షియల్గా కూడా పర్వాలేదు నడుస్తుంది. పర్వాలేదు. మరి ఇల్లు కొనుక్కునే ప్లాన్స్ అది లేదండి ఇంకా. ఓకే, మీ ఫ్యామిలీ ఏంటి సార్? ఎంతమంది మీకు అబ్బాయిలు అమ్మాయి? ఇద్దరు అబ్బాయిలు అండి. హౌస్ వైఫ్. ఎంతవరకు చదువుతున్నాయి? చదువు అబ్బాయి, పెద్ద అబ్బాయి 10th అండి, సెకండ్ అబ్బాయి 6th అండి. వాళ్ళు పర్వాలేదా? వాళ్ళు చదువు అది బాగా చదువుతారండి. ఓకే ఓకే. వాళ్ళు ఎవరన్నా ఒకళ్ళు అందరూ వస్తే మీ చేతికి కొద్దిగా మీకు రిలాక్సేషన్. ఈ సినీ ఫీల్డ్కి తీసుకురానండి. సినీ ఫీల్డ్లో కాదు, నేను అందరు రావడం అంటే ఏదన్నా వస్తే కొంచెం ఇదే. అంతేగాని అసలు సినిమా ఫీల్డ్ పొరపాటును కూడా చూస్తానన్న కూడా వద్దండి. ఇంతవరకు ఎవరిని తీసుకురాలేదండి సినీ ఫీల్డ్కి. మీకు సంబంధించిన వాళ్ళు? మా కజిన్స్ ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. వస్తాను. వాళ్ళు తీసుకురావడం వల్ల వాళ్ళు డాక్టర్లు చదువుకున్నారు, చేస్తున్నారు. అడిగారు ఎప్పుడన్నా మిమ్మల్ని? వచ్చేస్తాం, తీసుకెళ్ళిపో న్యూ ఇయర్ అయినప్పుడు. రాకపోవడం వల్ల కొంచెం వాళ్ళు చదువుకుని వ్యాపారాలు ఇవన్నీ చేసుకున్నారు. ఓకే. ఇక్కడికి వచ్చాక చెప్పలేవునే ఎవరు టాలెంట్ అదృష్టం వాళ్ళదండి. అయితే మీ స్ట్రైట్నెస్ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ వల్ల మీరు అనుకున్న రేంజ్కి వెళ్ళైపోయారు. 40 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నా కూడా ఈ వాటికి ఒక వెల్ సెటిల్గా ఒక కారు ఇవన్నీ ఒక పెద్ద ఇల్లు కొనుక్కునే స్తోమత్ రావాల్సిన ఉండి కూడా మీ నేచర్ వల్ల రాలేకపోయారు. అయినా కూడా ఆ నేచర్తో ఉండడానికి ఇష్టపడుతున్నారు, కానీ నేచర్ మాత్రం మార్చుకోలేకపోతున్నారు. అదే ఒకసారి వచ్చింది ఇంక అంతేలేండి ఫైనల్గా మనం. సో మీరు కొన్ని అన్నారు ఇందాక, ఏదన్నా కొన్ని కాంట్రవర్సీలు చెప్పాల్సి వచ్చిన రోజున చెప్పేసి వెళ్ళిపోతానని. ఆ ఇంటర్వ్యూ కూడా మాకు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. సో ఎందుకంటే ఇప్పటి వరకు మిమ్మల్ని తీసుకోవడానికి ఇంటర్వ్యూ చేయడానికి కూడా కారణం ఒకటేనండి, ఏడుకొండలు అనే పేరు ఇండస్ట్రీలో చాలామంది తెలుసు. అంటే ఒక కొన్ని ఈరోజు ఉన్న సినిమా టీవీ ఇండస్ట్రీలో ఉన్న కొన్ని షోస్కి మీరు అంటే మీలాంటి ఒక ఇది వల్లనే ఈ రేంజ్కి వచ్చినాయి. అంటే ఇప్పుడు ఇది వరకు ఏంటంటే వేలల్లోనే ఖర్చు పెట్టేవాళ్ళు, తర్వాత 100,000 కోట్ల దాకా కూడా వెళ్ళిందంటే ఆ స్థాయి నుంచి నిలబడినాయి కాబట్టి. సో అందుకే ఒకసారి పరిచయం చేద్దాం, ఆ వాటి వెనక విన్న ఒక వ్యక్తిని చూపిద్దాం అన్న పరిచయంతోనే చేశాను. సో నేను అనుకుంటా ఏంటంటే ఇలాగ అంటే ఇప్పుడు సినిమాలు కూడా ఇంత రేంజ్ ఖర్చు పెడుతున్నారంటే ఒకప్పుడు పద్మాలయాలు తీసినంత వాళ్ళు చూసే ఇప్పుడు ఆ రేంజ్కి ఖర్చు పెడుతున్నారు. అంతకుముందు వాళ్ళు పద్మాలయ వాళ్ళు తప్పితే ఇంకెవరు ఖర్చు పెట్టేవారు కాదు. డబ్బులు రోజా మూవీస్ దేవి ఫిలిమ్స్ ఆ పాత ప్రొడ్యూసర్లు తప్పితే ఆ రేంజ్కి ఖర్చు పెట్టారు. ఓకే, మళ్ళీ ఆ రేంజ్ని మించిపోయింది ఇప్పుడు వాళ్ళు చూశారు. సో ప్రొడ్యూసర్స్ బాగుండాలండి, ప్రొడ్యూసర్స్ బాగుంటేనే టెక్నీషియన్స్ అందరూ బాగుంటారండి. ఒక 100 మంది 200 మంది బతుకుతారు. వేస్టేజ్ చేయకుండా పెద్ద సినిమాలు కూడా వేస్టేజ్ చేయకుండా ఓకే జాగ్రత్తగా చేసుకుంటే అందరూ బాగుంటారండి, సినిమా ఫీల్డ్ బాగుంటుంది. ఓకే, ఈ గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా చిన్న సినిమా వాళ్ళకి రేట్లు పెంచకుండా చేస్తే అందరూ హ్యాపీగా బతుకుతారండి. ఈ లాక్డౌన్లో చాలామంది ఇబ్బంది పడి చాలా కష్టాల్లో ఉంది వచ్చారు. ఇప్పుడు ఓన్లీ వికారాబాద్ ఫారెస్ట్ అంటే 50,000 అంటే చిన్న సినిమాలో 50,000 అక్కడ ఇచ్చి ఫారెస్ట్ రేంజర్కి ఇచ్చి ఇవన్నీ ఇచ్చుకుని వెళ్తే రోజుకి 100,000 రూపాయలు అవుతుందండి. అవుట్డోర్ 100,000 రూపాయలు పెడితే ఒకరోజు షూటింగ్ చేయొచ్చాను నేను బయట. 10 లక్షల బడ్జెట్ ఉన్నవాడు ఎక్కడ పెడతాడు? అవును, 10 లక్షలు 1 కోటి రూపాయలు సినిమా ఉన్నవాడు కూడా రోజుకి 100,000 రూపాయలు ఖర్చు పెట్టాలంటే అవదండి. అవును, ఆ 100,000 రూపాయలు ఉంటే ఒకరోజు షూటింగ్ జరుగుతుందండి. మాకు టెక్నీషియన్స్ లేబరు వీళ్ళు బత్తాలు ఇచ్చుకుంటే అది వాళ్ళకి వెళ్తుంది. సినిమా ఫీల్డ్లో కొంతమంది పనిచేస్తారండి, ఎలాగంటే ఆ రోజు డబ్బులు తీసుకెళ్ళి ఆ రోజు తినేవాళ్ళు ఉన్నారండి కొంతమంది, వాళ్ళకి ఇబ్బంది కలగకూడదండి. మీరు 100,000 రూపాయలు అక్కడ కట్టమంటే వీళ్ళకి తర్వాత ఇద్దాలని చెప్పి ప్రొడ్యూసర్ అక్కడ 100,000 రూపాయలు కట్టిస్తారు, షూటింగ్ చేస్తారండి.
అది 10 రోజుల తర్వాత ఆ సినిమా రిలీజ్ అవుతుందో తెలియదు, అయిపోయింది అనుకోండి, వీడు ఇక్కడ నాశనం అయిపోతాడు. ఆ డబ్బులు తీసుకెళ్ళినాడు. అదే 5,000 తీసుకున్నా చేసుకున్నాడు అనుకోండి, అందులో వీడికి 100 రూపాయలది 50 రూపాయలైనా ముట్టుతుంది కదా, అది రావాలని అంటున్నాడు. ఇప్పుడు పెద్ద సినిమాలు, పెద్ద హీరోలు, పెద్ద ప్రొడ్యూసర్లు ఆ 1 లక్షలైనా కాదు 2 లక్షలైనా ఇచ్చేద్దామని చెప్పి తీసుకుంటున్నారు. వీళ్ళు ఇచ్చుకోలేకపోతున్నారండి. అప్పుడు వీళ్ళు ఇంకేం చేస్తారండి సినిమాలు? పెద్ద సినిమాలు ఎన్ని అవుతాయండి రిలీజ్ సంవత్సరానికి? సంవత్సరానికి ఎన్ని అవుతాయి కదా, కొన్ని సినిమాలు అయితే సంవత్సరాల తర్వాత చేస్తుంటారు. చిన్న సినిమాలు ఉన్న వల్లే టెక్నీషియన్స్ అందరూ ఉంటున్నారు. అవునవును, ఇది చూడకపోతే చాలా ఇది అవుతుందండి. ఇప్పుడు కాదు, నేనండి మీ బాబు మోహన్ని. వాకే వాకే వాకే, మరి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ ప్లీజ్, డూ సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్. మీరు ఇప్పుడే జెట్ స్పీడ్ లో సిర్ఫ్ సెకండ్ లో సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ యూట్యూబ్ ఛానల్, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ, ఆర్టీవీ, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, ఆర్టీవీ తెలుగు.